పట్టణంలోని విద్యానగర్లో గల శ్రీ త్రిశక్తి గాయత్రీమాత మందిరంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న శతచండీ యాగం శుక్రవారంతో ముగిసింది. కాగా ఈ యాగంలో భాగంగా చండీ హవనం, పూర్ణాహుతి, మాతలచే కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కరువుతో అల్లాడుతున్న తెలంగాణ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలనే సదుద్దేశంతో లోక కళ్యాణార్థం చండీ యాగం నిర్వహించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో భక్తులు, మాతలు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించి నేత్ర భరితులయ్యారు. ఖడ్గం చక్ర గణేశ చాపరిఘాన్ శూలం వర్షిణీం శిరః శంఖం సంధరణీం కరో స్వభిదే హరో కమరజో హంతం మధుం కైడవ అక్షత్రపరుషం నరేశ పురుషం వద్వందన యువపత్తినీ మహాలక్ష్మీ సర్వజస్థిత ఘంటాశూలరాని శంఖ ముదలే చక్రందను సాయకము హస్తాద్యైదీంకనాథ పూర్వమత్ర భరత్తరే మరుగురే తుంబాలినైత్యాద్రోమిణి భక్తులు మాత్రమే ఆహుతియండి, యజమానులు ఎవ్వరు కూడా లాజాలు కాని ఏం వేగండి. స్వాహా 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 స్వక్షేత్రం గృహణ స్వస్థతం జపం నిద్రపోతున్నదే దేవతత్వరాధామహేశ్వరి ఓం ప్రథమ మధ్యముత్తర చక్రాణ బ్రహ్మ విష్ణు రుద్ర ఋషయ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాతరత్వ దేవతా గాయత్రీ ఉష్టకనిష్టపచిందాం జయ నందా శాకంబరే భీమాశక్తి రక్తసంధిగా దుర్గా శ్రీ మహాకాళి మహాలక్ష్మి మా దేవతా ప్రీత్యర్థే ధన్యవాదాలు. ఖడ్గనేశ్వరుని ఘోరా గదని చక్రనీర్ణ శిక్షిణీ దామిని బాణాభుషిండి పరిగాయుధ అంగుష్టాభ్యాన్ నమః శూలేన వాయు నో దేహి దేవి పాహి గట్గన దాంబికే సౌమ్యాన్ని రూపాన్ని ఏ ప్రైణోక్య విచరించలే దాని జాత్యంత ఘోరాన్ని దర్శనం సర్వశక్తి మన్విదే రక్షదక్షిణ బ్రాహ్మణేనాత్మశూలశ్చ ఉత్తరశ్చాంతదేశ్వరి శిఖాయ విషణు సౌమ్యాన్యానురూపాణి తైలోక్య విచరంతదే జాంజాఖ్యంత ఘోరణి రక్ష్మణంతదాభూ కవచాయ హుం మృగపతి స్కందస్థిత ప్రజాపుత్రాన్ని రోషవాన్ భవోషిత్రూపాహ కోలాహ త్రిశక్తి గాయత్రి మాత మందిరం శివాలయ ట్రస్ట్ యొక్క ఈ
శతచండి యాగాన్ని గత 3 రోజుల నుండి చాలా వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ఇంటి కార్యక్రమానికి జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క యాగానికి వచ్చి అమ్మవారి కృప కొరకు అందరూ కూడా యాగంలో పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ 3 రోజుల నుండి చాలా చక్కగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు మాతల కుంకుమ పూజ, అలాగే స్థాపిత దేవతల పూజ, తర్వాత చండీ యాగాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అత్యంత వైభవంగా సంతోషకరంగా చండీ యొక్క పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ఎందరో మనకు సహకరించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మున్సిపల్ మాజీ చైర్మన్ గిరినాగభూషణం గారికి, అలాగే డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఎల్లాల శ్రీనివాసరెడ్డి డాక్టర్ ఎల్లాల శ్రీనివాసరెడ్డి గారికి, బ్యాంకు మేనేజర్ అయినటువంటి కళ్యాణ్ కుమార్ గారు ఈరోజు రావడం జరిగింది. వీరందరూ కూడా మా యొక్క కార్యక్రమానికి చాలా సహకారం చేశారు. అలాగే డిప్యూటీ తహసీల్దార్ గారైనటువంటి మంజుల మేడం గారు కూడా రావడం జరిగింది. వారు కూడా మాకు సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. చాలా మంది అన్నదానంలో పాల్గొన్నారు. అందరూ కూడా తృప్తిగా భోజనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్నదానానికి సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఏంటంటే చాలా ఇంత చండి లాంటిది, చండి ఎంత పై ఎంత రవాణించబడితే అంత పైకెట్లా ఈ చండి హోమంలో కూడా అట్లాంటిది. నా అనుభవంతో చెప్తున్నా ఏంటంటే స్వామి అమ్మవారు చాలా పవిత్రమైనటువంటిది. ఇచ్చట ఒకనాడు దసరా నవరాత్రుల లోపల దసరా నవరాత్రుల వల్ల మేము కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక పిల్లని కొడతాం స్వామి. ఆ సంవత్సరం పిల్లని కొట్టకపోతే ఒక మనిషిని తినది. ఒక అబ్బాయి ఎట్లా అంటే అన్నపూర్ణ డ్యాన్స్ కూడా విపరీతమైనటువంటి రూపంలో ఎగిరి అతడు బండి వెంబడి వస్తున్నాడు స్వామి. రామటాగేశ్వరికి వచ్చారు అతడే ముందడుగా అంటే అతడు ముందడుగు వచ్చే సేమ్ మహిషాసురుడు ఎట్లయితే మహిషాసురుడు తిరిగి అందరినీ చల్లగా చూడాలని నాకు Thank you.